గుంటూరు పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ 14 నుండి 19 వరకు గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలదీశారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ అధికారంలోకి వచ్చారని, నేను ఉన్నాను అనే మాట నుండి నేనే అంత అనే వరకు వచ్చాడని, దేవాలయాల విషయంలో బీజేపీ 9 నెలలుగా పోరాటాలు చేస్తుందని, ప్రజల మనోభావాల విరుద్ధంగా దేవాలయాల ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శనకాల అరుణ, రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ వెంకటేష్ యాదవ్, వనమనరేంద్ర, రాష్ట్ర మీడియా కో కన్వీనియర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని, తప్పుల్ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని నిలదీసి నేను విన్నాను, నేను వస్తాను, అవన్నీ కూడా సరిదిద్ది తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపుతాను అని చెప్పేసి ప్రజల్ని నమ్మించి 2019లో ఎంతో నమ్మకంతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అంటే, ప్రజలు ఒక అవకాశం ఇస్తే అసలు నేను ఉన్నాను విన్నాను సంగతి తర్వాత నుంచి నేనే అనేటువంటి ఒక భావనతో ఈ రోజున ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే మళ్ళీ ఈరోజు వరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ధైర్యం సాహసం చేయనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి కూడా గత 9 మాసాలుగా దేవాలయాల భూముల జోలికి వస్తే సహించేది లేదు, దేవాలయ భూముల విక్రయాలు జరిగితే భారతీయ జనతా పార్టీ ఏ స్థాయికైనా పోరాడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకనొక సందర్భంలో ఎండోమెంట్ మినిస్టరు, మేము ఏ దేవాలయ భూములు అమ్మట్లేదు, భారతీయ జనతా పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అనేటువంటి మాట కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో అనేక మార్లు అనేక చోట ప్రభుత్వాలు ఒక ప్రయత్నాలు చేయటం, మేము పోరాటాలు చేయటం, వెనక్కి తగ్గడం, అన్నవరం భూమి విషయంలో కానీ, మంగళగిరి నరసింహస్వామి భూమి విషయంలోనైతేనేమి, అలాగే సింహాచలం భూముల విషయంలోనైతేనేమి, అనేక చోట్ల అనేక సార్లు. అలాగే ఇవాళ ఎంత ధైర్యం చేశారు అని అంటే, ఏకంగా టీటీడీ భూములు ఎంతోమంది భక్తులు వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు దేవుడి పేరు మీద రాసి దేవుడి పేరు మీద ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క కోరికతో భగవంతుడి పేరు మీద, తిరుమల తిరుపతి వెంకన్న స్వామి పేరు మీద రాస్తారు. అటువంటి భూముల్ని మేనేజ్ చేయటం చేతగాక, మెయింటైన్ చేయటం చేతగాక, మెయింటైనబుల్ కాదు అని చెప్పేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ఏ పర్పస్ కోసమైతే వాళ్ళ ఆస్తులు దేవుడి పేరు మీద, వారు సంపాదించినటువంటి ఆస్తులు దేవుడి పేరు మీద ఉండాలి అని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతో దేవుడి పేరు మీద రాశారో, ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా అలా అనుకుంటే ఆ రోజున వాళ్ళు ఈ ఆస్తులు వాళ్ళే అమ్మి ఆ డబ్బు ఉండిలో వేసుండేవాళ్ళు. మీరంతా దానికి కస్టోడియన్స్గా ఉంటారని చెప్పేసి, వాటిని జాగ్రత్తగా కాపాడతారని చెప్పేసి భగవంతుడి మీద నమ్మకంతో ఈ ఆస్తులు దానం చేసి భగవంతుడికి ఇస్తే, మీరు ఇవాళ
నిరర్ధక ఆస్తులు అనేటువంటి ఒక కొత్త పేరు పెట్టి సామెత చెప్తారులే, కుక్కను చంపాలి అంటే పిచ్చి కుక్క అని చెప్పేసి దానికి ముద్రేసి దాన్ని చంపినట్టు, ఇవాళ వీటిని నిరర్ధక ఆస్తులు అనేటువంటి ఒక పేరు పెట్టి టీటీడీ పాలక మండలి 29వ తారీఖున రిజల్యూషన్ పాస్ చేశామని చెప్పారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని కానీ టీటీడీ పాలక మండలిని కానీ, 29 ఫిబ్రవరి మీరు బోర్డులో రిజల్యూషన్ పాస్ చేస్తే, 29 మీరు బోర్డు రిజల్యూషన్స్ ప్రెస్కి బ్రీఫ్ చేసేటప్పుడు చెప్పారా, 29 మీరు రిజల్యూషన్ పాస్ చేసిన మీరు 30 ఏప్రిల్ డేట్ మీద ప్రొసీడింగ్స్ ఇచ్చినారు, ఎందుకు దీన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చే వరకు కూడా సీక్రెట్గా పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క గజం కూడా దేవాలయ భూములను అమ్మితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వీధి పోరాటాలు చేస్తాము. ఈ విషయంలో టీటీడీ భూముల విషయంలో కానీ, అలాగే ఈ మధ్య కోవిడ్లో ఏదో సందట్లో హడావుడి అన్నట్లు, కోవిడ్ హడావుడిలో అందరూ ఉంటే సింహాచలం భూములు కొంతమంది ప్రభుత్వ అండతో కబ్జా చేయడం జరిగింది అడవి వరంలో, సర్వే నెంబర్ 211లో. అట్లాగే వేపకుంట ఒకవేళ కృష్ణానగర్ విరాట్ నగర్ దగ్గర సర్వే నెంబర్ 137/B, అలాగే అడవివరం సర్వే నెంబర్లో, అట్లాగే వేపగుంట నాయుడుతోట శంకర్ ఫౌండేషన్ ప్రాంతం, ప్రహ్లాద్పురం, ఇందిరానగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఈ సింహాచలం భూముల్ని సందట్లో సడాపులు అని చెప్పేసి నాకింది. కోవిడ్ అడావుల్లో ఉంటే చాలామంది కబ్జా చేయడం జరిగింది. మరి వెంటనే మరి ఈవో చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. చర్యలే కాదు, వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ మధ్య ప్రభుత్వం 6th May నా జీవో నెంబర్ 39 అనేది ఒకటి ఇష్యూ చేసింది. ఈ జీవో నెంబర్ 39లో కొన్ని డిపార్ట్మెంట్స్ సపరేట్గా జాయింట్ కలెక్టర్స్ని ఏర్పాటు చేస్తూ కొన్ని డిపార్ట్మెంట్స్ని ఈ జాయింట్ కలెక్టర్స్కి జిల్లాల్లో డిపార్ట్మెంట్స్ అప్పుడు చెప్పడం జరిగింది. దీంట్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జాయింట్ కలెక్టర్ పోస్టుల్లో 9వ అంశంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేర్చడం జరిగింది. దీంట్లో మాకున్నటువంటి అనుమానాలు చాలామంది పెద్దలకి కొన్ని, మాకు ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే, జాయింట్ కలెక్టర్కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ అప్పచెప్పడం ద్వారా ఇక ముందు ఎండోమెంట్ భూములకు కూడా రక్షణ ఉండకపోవచ్చు అనేటువంటి మాకు డౌట్ ఉంది. దీన్ని ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 39లో ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసినటువంటి జాయింట్ కలెక్టర్స్కి ఈ అసైన్మెంట్ డిపార్ట్మెంట్ అసైన్మెంట్స్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసైన్ చేయడానికి గల కారణాలని ప్రభుత్వం పూర్తిగా క్లారిఫై చేయాలని చెప్పేసి నేను ఈ పరంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. మాకేదైతే ఒక డౌట్ ఉంది, మీరు ఇక ముందు ఎండోమెంట్ భూములు యథేచ్ఛగా తీసేసుకుంటుంది ప్రభుత్వం, ఈవెన్ హైకోర్టు నోటీసులో కూడా లేకుండా జనరల్గా ఎండోమెంట్ భూములు తీసుకోవాలి అని అంటే హైకోర్టు నోటీసులో ఉండాలి, హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకుండా, ఎవరి పర్మిషన్ తీసేసుకోకుండా డైరెక్ట్గా ఒక భూ కబ్జాల్లాగా
ఎండోమెంట్ భూముల్ని జిల్లాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లే డైరెక్ట్గా ఏమి పేపర్ మీద ఆర్డర్స్ లేకుండా తీసేసుకుంటారు అనేటువంటి ఒక భయం మాకు ఉంది. దీన్ని పూర్తిగా మరి క్లారిఫై, ప్రభుత్వం క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. జియో నెంబర్ 39 మీద ఏదైతే ఈ టీటీడీ భూముల మీద కానీ, జియో నెంబర్ 39 మీద కానీ, సింహాచలం భూములు కానీ, ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ భూముల పట్ల భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటాలు చేస్తాయి. రేపు మంగళవారం ఈ విషయంలో ఎండోమెంట్ భూముల్ని పరిరక్షించాలి అనేటువంటి ఒక డిమాండ్ మీద, ఈ మూడు ఇష్యూస్ మీద మేము ఎవరిళ్లలో వాళ్ళు ఉండి మొన్న ఏ రకంగా అయితే విద్యుత్ శక్తి ఛార్జీలు, ప్రభుత్వ భూ అమ్మకాలు, ప్రభుత్వం ఒక పక్క, దేవాలయాలు ఒక పక్క, అసలు ఇక ఒక సంవత్సరం నిన్నటికి ఆయన గవర్నమెంట్ కౌంటింగ్ అయిపోయి ఫామ్ అయ్యి కాదు, ఫామ్ అయ్యి ఆయన 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారనుకోండి, కౌంటింగ్ అయిన నిన్న సంవత్సరం లోపే మరి అన్నిటి మీద ధరలు పెంచడంతో పాటు ప్రజల ఆస్తులు అమ్మటంతో పాటు దేవాదాయ భూముల అమ్మటంతో పాటు ఇంకొకటి కాదు మనం పెట్టినటువంటి పరిస్థితి. మొన్ననే ప్రభుత్వ భూముల అమ్మకం మీదను, విద్యుత్ శక్తి ఛార్జీల మీద గత మంగళవారం మేము ఏ రకంగా అయితే ఎవరింటి ముందు వాళ్ళు ధర్నా చేశామో, అలాగే రేపు మంగళవారం కూడా అదేవిధంగా ధర్నా చేస్తాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి ధర్నాకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సార్ దీని మీద లీగల్గా ఏమన్నా వేస్తున్నా అంటే టీటీడీ చైర్మన్ గారు తెలుసు, గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా దాదాపు 124 వరకు వేలం పాటలు నిర్వహించి భూములు అమ్మటం జరిగింది, కానీ ఇవాళ మేము విక్రయించేసరికి కావాలని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇచ్చిన ప్రెస్ మీట్ నేను చూశానండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు, అన్ని టెండర్స్ రివర్స్ టెండరింగ్ ద్వారా చేస్తున్నటువంటి మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవటమో అర్థమేంటి? తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందే కదా, తప్పు చేసిందనే కదా ప్రభుత్వం ప్రజలు వాళ్ళకి శిక్ష వేశారు, వెంకటేశ్వర స్వామి శిక్ష వేశారు, ప్రజలు శిక్ష వేశారు, చాలా దారుణమైనటువంటి శిక్ష వేస్తున్నారు. అలాగే మీరు ప్రభుత్వంలోకి రాగానే ప్రతిదీ రివర్స్ టెండరింగ్ అనేటువంటిది పెట్టాలి. మరి ప్రతీది రివర్స్ టెండరింగ్ అని చెప్పేటువంటి మీరు ఇవాళ వాళ్ళది మీరు ఎందుకు ఇవాళ ఎత్తి చూపించాల్సినటువంటి, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పేది అంటే అర్థమేంటి? ఏంటన్నా కాబట్టి ఈ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం, మేము చేసేట్టు వాళ్ళు చేశారు, ఇవన్నిటికీ కూడా దాని ఎక్స్క్లూజివ్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ మేము వినటానికి సిద్ధంగా లేము, వీటి మీద రద్దు చేసుకునే వరకు పోరాడటానికి సిద్ధంగానే ఉన్నాము, ఈ ఆస్తుల్ని చేత అయితే కాపాడండి, చేత కాకపోతే దిగెళ్ళండి, అంతే తప్ప మీరు ఎక్స్ప్లెనేషన్స్ అడగడానికి అయితే మేమైతే సిద్ధంగా రైట్.